హాయ్ అండి వారశ్రీ తెలుగు ఛానల్ ఈరోజు మనం కొత్తగా ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకునే వాళ్ళకి చిన్న ఐడియా కోసం అండి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే కొంచెం కొత్తగా పెట్టుకున్న ఫ్యాన్సీ స్టోర్ వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదు కదండి అది ఎట్లా ప్లేస్ ఎలా సేవ్ చేయాలి మనం ఎలా మొత్తం సరుకుని ఎలా పేర్చుకోవాలి ఎట్లా అట్రాక్షన్గా కనిపించాలి షాప్ అనే విధానానికి చూపిస్తానండి ఇప్పుడు మనం ఎందుకంటే ఫ్యాన్సీ స్టోరు కిరాణా షాపులు అవి అయితే కొంచెం కస్టమర్స్ మనకి బయట ఉంటారు బ్యాంగిల్ షాప్ అనగానే ఖచ్చితంగా మనకి జనాలు లోపలికి రావాలండి వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి అన్నీ కూడా ఉంటారు కాబట్టి వచ్చే కస్టమర్కి ఇబ్బంది ఉండకూడదండి మనకి కూడా అసలు ఇబ్బంది ఉండకూడదు కాబట్టి మనము ఏ విధంగా ప్లేస్ని సేవ్ చేయాలి ఏ విధంగా మనం కొంచెం చదురుకుంటే కస్టమర్ అట్రాక్షన్ అవుతారు అట్లా మనం ఒక్కటి తెలుసుకుందామండి ఎలా అంటే మనకి పెద్ద పెద్ద మన అద్దెలకు పెద్ద పెద్ద షాపులు ఎవరు కదండి కొంచెం చిన్నగానే షాపులు ఉంటాయి అలాంటప్పుడు మనకి ప్లేస్ ఎలా ఏ ప్లేస్లో ఎలా ఏముంటే మనకి కరెక్ట్గా సరిపోతుందో ఒక్కసారి మీరు షాప్ అంతా చూడండి ఇలా మనకి షాప్లోకి వచ్చేలోకి ప్రతి ఐటమ్ ఎలా కనిపిస్తుందో చూశారు కదా అదే ఎలా చేద్దామో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇలా ఐదు అంగుళాలు సోకేసిని మనం చేయించుకుంటే కరెక్ట్గా ప్లేస్ మనకి చాలా ప్లేస్ మిగిలిపోతుందండి వేస్ట్ అస్సలు అవ్వదు ఇలా మనం ఐదు అంగుళాలు ప్రతి సోకేస్ని మనం వడ్రంగి గారికి ఐదు అంగుళాలు అని చెప్తే మనం ఇలా ఒక్క ఒక పక్కకి మనకు అనుకూలమైన గోడ పక్కకి ఒక సోకేస్ చేయించుకుందామండి సో ఇలా సైడింగ్ డోర్స్ పెట్టుకుందాం పెట్టుకొని లోపల ఇలా చూసారు కదా ఇలా సైడింగ్ డోర్స్ పెట్టుకొని వెనకాతల బెండి వేసుకోవాలండి పైన మొక్కమల్లి క్లాత్ పెట్టుకోవాలి రెడ్ అయినా పెట్టుకోవచ్చు బ్లూ అయినా పెట్టుకోవచ్చు రెండు కూడా చాలా అట్రాక్షన్గా అనిపిస్తాయి సో ఇలా మనం ఏమైనా గుండు సూదులు అది ఇలా గుచ్చుకొని మనం కస్టమర్కి కనిపించే విధంగా ఇలా పేర్చుకోవాలి కాబట్టి ఇలా మనకి వెనకాతలు ఖచ్చితంగా బెండి వేసుకొని పైన మొక్కమల్లి క్లాత్ వేసుకోవాలండి ఇలా పైన బల్బు కూడా ఫిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనకి కస్టమర్ లోపలికి వచ్చేలోకి మనం లైట్లు వేస్తే అట్రాక్షన్గా కనిపిస్తాయండి ఏదైనా అంతే కదండి మనకి అట్రాక్షన్ ఉంటేనే తీసుకోగలం సో మనకు నచ్చాలి కాబట్టి లేటెస్ట్గా జనాలకి ఏది బాగుంటుందో అలా లేటెస్ట్గా ఆలోచించుకొని మనకి ఇలా తీసుకుంటే ఏది కావాలి ఏది జనాలకి బాగా నప్పుతుందో అది అలా కూడా ఆలోచించాలండి ఇలా మాట మనం ఆ పక్కన కూడా సేమ్ ఇదే విధంగా సోకేస్ని తయారు చేసుకోవాలండి సైడింగ్ డోర్స్ పెట్టుకొని చిన్న చిన్నగా కొంచెం మరీ కాస్ట్లీ అయ్యి తెచ్చేసుకోకూడదండి ఎందుకంటే మనకి కొంచెం తక్కువలోనే తెచ్చుకోవాలి ఇప్పుడు ఇలా ఉన్నా చూడండి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా మాట అండి ఎక్కువ ఎక్కువగా తెచ్చేసుకోకూడదు మరి కాస్ట్లీ తెచ్చుకోకూడదు ఇలా కూడా మనం బెండ్ వేసాము ఇక్కడ కూడా మనం బెండ్ వేసి మొక్కమల్లి క్లాత్ వేసామండి ఇలా మనకి ప్రతిదీ ఇలా పేర్చుకున్నామంటే వాళ్ళకి ఏది నచ్చుతుందో అది మనం మనం చూపించిన అవసరం లేదండి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని మనల్ని తీయమంటారు మనకి టైం వేస్ట్ అవ్వదు వాళ్ళకి కూడా మనం చూపించే అంత ఎక్కువగా అనిపించదు ఇలా మనం చిన్న చిన్న ఐటమ్స్ డైలీగా రన్ అయ్యే ఐటమ్స్ని కూడా ఇలా మనం పేర్చుకోవచ్చండి చక్కగా చూసారు కదా ఇవి ఎంతో కాస్ట్ ఉండవండి థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఫార్టీ రూపీస్ ఇలా మాట అంతే సిక్స్టీ రూపీస్ ఇట్లా ఉంటాయి అదే దాని కింద మనం మరీ కూడా ఇలాగే సైడింగ్ డోర్స్లో ఒక సోకేస్ తయారు చేసుకోవాలండి ఎందుకంటే టిక్ టాక్స్ అని పిల్లల హెయిర్ బ్యాండ్స్ అని ముడి హెయిర్ ముడి పిన్లని ఇలా ప్రతి ఐటమ్స్ మాట అండి ప్రతిదీ కస్టమర్కి అనిపించాలండి లేని ఐడియా కూడా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఓహో మనకి దంట్లో లేదు కదా అని అలా అనిపించాలి నెక్స్ట్ మనం ఎదురుగుంటా కబోర్డ్కి వచ్చేద్దామండి ఇది కూడా ఐదు అంగుళాలే మనకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఉంటే అవి ఎదురుగుంటే అట్రాక్షన్గా పేర్చుకోవాలి ఓహో ఇందులో బ్యాంగిల్సే కాకుండా మనకి గిఫ్ట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి అని అనిపించాలండి సో నెక్స్ట్ మనకి బ్యాంగిల్స్ లేటెస్ట్గా ఎవరికి ఇప్పుడు ఏది జరుగుతుంది ఏ ట్రెండ్ జరుగుతుంది ఆ టైప్లో మనం బ్యాంగిల్స్ తెచ్చుకొని అవి కూడా చాలా నీట్గా సదురుకోవాలండి ఇవి కూడా మనం సైడింగ్ డోర్స్ పెట్టుకోవాలి ఇట్లా మనం ఇది కూడా మనకి ఏది కూడా ఐదు అంగుళాలకి మించి మనం చేయించుకోకూడదండి మనకి ప్లేస్ సేవ్ అవ్వాలి కదండి సో అలా మనకి ఇది కూడా ఐదు అంగుళాల్లోనే మనం బ్యాంగిల్స్ కూడా చేయించామండి నీట్గా ఉంటాయండి ప్లేస్ పెద్దది పెట్టేసామంటే ఎదరికి ప్లేస్ ఉండిపోయి అసహంగా అనిపిస్తుంది అండి అట్లా కాకుండా మనకి ఇలా ఉంటే కరెక్ట్గా మనకి సరిపోతుందండి బ్యాంగిల్స్ అంతకంటా ఏమి ఉండవు కదండి టూ సిక్స్ అంతకంట ఏమీ పెద్దగా లా ఉండవు కాబట్టి ఇలా చూసారు కదా బ్యాంగిల్స్ పెట్టినా కూడా మనకి బోల్డ్ అంత ప్లేస్ ఉంటుందండి ఇదిగో చూసారుగా మనకి ఇలా ఏమైనా గట్టులాగా ఏమైనా వేయించుకున్నామంటే బ్యాంగిల్స్ ముందుకు వచ్చినా కూడా కిందకి పడకుండా మనకి చిన్న గట్టులాగా కూడా వేసేస్తా వేయించుకోవాలండి వడ్రంగారికి చెప్పి సో ఇలా మాట ఎదురుకుంటా మనకి అందమైన బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు పైన గిఫ్ట్లు పెట్టుకోవచ్చు చూసారుగా ఎంత నీట్గా అనిపిస్తుందో నెక్స్ట్ మనం క్రీములకు వచ్చేద్దామండి ఇప్పుడు ప్రతీది జరుగుతుంది బాడీ లోషన్స్ అని ఫేస్ క్రీమ్లని ఫేస్ వాష్లని ప్రతి ఐటమ్స్ మనం కస్టమర్కి అందుబాటులో పెట్టుకోవాలండి ఇవి లేనిదే మనకి మార్నింగ్ గడవదు కాబట్టి ప్రతి ఒక్కరూ వాడే ఐటమ్స్ ఏనండి చక్కగా ఇలా మనం దేనికది పేర్చుకుంటే వచ్చిన కస్టమర్స్కి కళ్ళు నింపుగా అనిపిస్తాయండి పెద్ద పెద్ద సోకేసులు చేంజ్ చేసుకున్నాం అనుకోండి మనకి వెనకతల సరుకు కనిపించదండి ఇలా చిన్నగా ఉండడం వల్ల ప్రతి ఐటమ్ ఎంత కరెక్ట్గా ఉందో చూశారు కదా మనకి ఏ ప్లేస్లో ఏ ఐటెం ఇక్కడ క్రీములు సరిపోతాయి కాబట్టి ఇలా క్రీములు చదువుకోవాలి ప్రతి ఐటమ్ని మనం ఏ దేనికి తగ్గట్టుగా దానికి చదువుకుంటూ ఉండాలండి ప్రతిది మనకి ఇలా ఆయిల్స్ ఆయిల్స్ చదువుకోవచ్చు సోప్స్కి సోప్స్ ఎదుర్కోవచ్చు మన షాప్లోకి వచ్చే జనం అండి మర్చిపోయినా కూడా వాళ్ళకి మన షాప్ని చూడగానే వాళ్ళ ఐటమ్స్ గుర్తుకొచ్చేయాలండి అట్లా మనం పేర్చుకోవాలి మరీ కూడా కొత్తగా షాప్ పెట్టిన షాప్ రన్ చేస్తున్న వాళ్ళకి కూడా మనకి ఇలా మనం పేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో వచ్చిన కస్టమర్ని చిరునవ్వుతో పలకరించడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం కస్టమర్ దేవుళ్ళు కాబట్టి వచ్చే వాళ్ళకి చాలా చిరునవ్వుతో మనం స్వాగతం పలికామనుకోండి హ్యాపీగా ఫీల్ అయ్యి చక్కగా మన దగ్గర సేల్ చేసుకుని పట్టుకెళ్తారండి చూసారుగా ఇటు సైడు ఏ దేనికి అది సెంట్లన్నీ ఒక పక్కకండి ప్రతి ఐటమ్ ప్రతి సెంటు కూడా వాళ్ళకి కనిపిస్తుంది కింద ఆయిల్స్ అండి ఆయిల్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రతి ఆయిల్ని ఎక్కువగా వాడుతున్నారు కదండి హెయిర్ స్టైల్ ఊడిపోతున్నాయి కాబట్టి రకరకాల ఆయిల్స్ వచ్చేసాయండి ఆయిల్స్ అన్నీ ఓ పక్కన పెట్టుకోవచ్చు ఇట్లా మాట పర్ఫ్యూమ్స్ ఆయిల్స్ క్రీమ్స్ సోప్స్ ఇలా ప్రతిదీ కస్టమర్స్కి ఇలా కనిపించగానే వేరే షాప్కి వెళ్ళే అవసరం ఉండదండి మన షాప్లోనే మొత్తం అంతా తీసుకొని హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారండి మనం చెప్పించే విధానం బాగుండాలి మన మొఖంలో చిరునవ్వు ఉండాలి వాళ్ళకి అవసరమైన వస్తువులు మనం ఇలా హ్యాపీగా చదువుకున్నామంటే ప్రతి వాళ్ళకి కూడా చక్కగా కనిపిస్తుందండి ఎందుకంటే కొత్తగా ఫ్యాన్సీ స్టోర్ పెట్టిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉండదు కదండి ఏం చేయాలి ఎట్లా పెట్టాలి ఎట్లా సదరాలి ఏమి అన్నది కొంచెం అనిపించదండి రాను రాను అనుభవం అయితే వాళ్ళకి తెలుస్తుంది అండి సో ఇలా మనం పేర్చుకోవడం వల్ల చాలా నీట్గా అనిపిస్తుందండి ప్లేస్ కూడా చాలా సేవ్ అవుతుందండి చాలా అందంగా కూడా మనకి షాపు చాలా బాగా బయటికి కూడా చాలా బాగా కనిపిస్తుందండి ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ మీకు ఇంకో ఎపిసోడ్లో ఇంకొక ఐటమ్స్ చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి